ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, అందరం కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. శ్రీరాముల వారి ఆశీస్సులు అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు మన కోసం ఒక సందేశం అనేది తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి అంటే, తల్లి నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, కాబట్టి నీకు ఒక మంచి ఆలోచనను కలిగించబోతున్నాను, ఈ బాబా మాటను పూర్తిగా వినిబిడ్డా అని చెప్పి బాబా గారు మన కోసం అయితే ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, సందేశం ద్వారా మనకు ఏం వివరించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి నీ మనసు ఎంత బాధ కలుగుతుందో నేను అర్థం చేసుకోగలను, ఒకసారి ఈ మాటలు పూర్తిగా వినిచూడు. నీ మనసు ప్రశాంతంగా ఉంటుందమ్మా, దిగులు చెందవద్దు, అంతా మంచే జరుగుతుంది అని చెప్తున్నాను కదా. కన్నీరు పెట్టడం వలన ఎలాంటి ఉపయోగం లేదు కదా. నీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప పెద్ద కష్టం ఏమీ కానటువంటి ఆ పని గురించి అదే తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా వేదనాభరితమవుతుంది. జీవితంలో మార్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి. జీవితం మంచి సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్నటువంటి చెడు రోజులలో మంచి రోజులు జరగటం కూడా అంతే సహజం. కానీ మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించలేదు. మన సహనాన్ని అలాగే మన ఓర్పును పరీక్షిస్తూ ఉంటుంది. తట్టుకొని నిలబడ్డావా, నువ్వు బ్రతికినంత కాలం అలాగే ఆనందంగా దేనినైనా తట్టుకొని నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు తప్పకుండా నీకు ఏదో ఒక విధంగా దుఃఖాన్ని ఆనందాన్ని సమభావంగా తీసుకో, నేర్పిస్తాను. అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ లేదా వెంటనే నాకు వచ్చినటువంటి కష్టం నుండి నన్ను తప్పించు బాబా అనుకుంటూ వాటి నుంచి తప్పించుకోవాలని చెడుదారిలో ప్రయాణిస్తే ఇంకా భయంకరమైనటువంటి రోజులను నువ్వు అనుభవించాల్సి వస్తుందమ్మా. కొందరు ఇలా అనుకుంటూ ఉంటారు, మేము ఎప్పుడు కూడా ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదు, అయినప్పటికీ భగవంతుడు ఎందుకు మాకు ఇన్ని బాధలు ఇచ్చాడు, ఎందుకు మమ్మల్ని శిక్షిస్తూ ఉన్నాడు అంటూ భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. కానీ అది తెలుసుకోవాలి అంటే తప్పకుండా భగవంతుని యొక్క మార్గాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఈ భూమిపై జన్మించినటువంటి ఎవరైనా సరే తెలుసుకో తెలియకో చేసిన ఏదైనా పాపం ఉంటే తప్పకుండా చేస్తారు. అయితే దాని ప్రతిఫలం అనేది ఎంతటి వారినైనా సరే ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. నీ మనసుకు ఎంతైతే బాధ కలిగిందో, ఏదైతే కోల్పోయావో దానిని తప్పకుండా తిరిగి పొందుతావు బిడ్డా. ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుతారు. ఒక్కొక్కరు త్వరగా పొందితే మరికొందరు కొద్దిపాటి ఆలస్యం జరిగినా వాళ్ళకి మంచే అనుగ్రహిస్తాడు. అంతే తప్ప ఎవరికి మంచే జరిగేటట్టు చేస్తాడు. కానీ నేను చెప్పింది కాస్త అయినా అర్థం చేసుకో. ఏదైనా తిరిగి పొందగలం, కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు తిరిగి పొందటం అసాధ్యం కదా. అందుకే జీవించి ఉన్నప్పుడే ఎవరితోనైనా సరే ప్రేమగా ఆలోచించే విధంగా ఉండాలి. నీకోసమే నువ్వు కోరుకున్న విధంగా నీకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను, ఇదిగో తీసుకో. జ్ఞాపకం ఉంది తల్లి, సంవత్సరం నుండి ఎన్నో రోజుల నుండి నీ మనసు పాడు చేసుకుంటూ ఎంతో దీనంగా రోధిస్తూ ఉంటావు. నమ్మకంతో నన్నే పూజిస్తూ ఉన్నావు. అంతగా నువ్వు నన్ను ఆరాధిస్తే నీకు కష్టం అన్న మాట నీ దరిదాపుల్లోక రానికుండా చేస్తానమ్మా. నువ్వు కోరుకున్నది నీకు అండగా ఉంటాను, నిన్ను ఆదుకుంటూ ఉంటాను. నీకు తోడుగా ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు, నీ సాయినే కదా. ఎన్నో రోజులుగా ఎదురు చూసి నిరాశతో బాధతో నన్నే తలుచుకోవటం ఒకసారి నువ్వు నీ మనసులో ఆలోచించి చూడు. నేను నీకు మంచి చేశానో లేదో అనేది తప్పకుండా నీకు అర్థమవుతుంది. అలాగే నీవు ఎన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడగడిగావు అంటే అందుకు సహకారం నీకు లభించలేదు అంటావా చెప్పు. నేను అండగా ఉంటేనే కదా వీటన్నింటినీ ఎదుర్కోగలిగావు. మరి నా మాటకు కూడా నువ్వు తప్పకుండా సమాధానం చెప్పాలి కదా. అలాగే
నువ్వు ఇంతలా బాధపడుతూ ఎన్నో రోజులుగా అడుగుతున్న కోరిక ఆలస్యం చేశానని నాపై అలిగావమ్మా నువ్వు. నీవు నన్ను ఎంత నమ్మావో అంతే నమ్మకాన్ని కూడా నేను చూపించాను నీపైన. అంతగా నన్ను నమ్మి ఆరాధించినటువంటి నీకు మరి అపనమ్మకాన్ని నాపై ఎందుకు పెంచుకున్నావు? ఈ బాబా నీకు కావలసిన అన్నింటినీ సమకూరుస్తూనే ఉంటున్నాడు, కానీ కొన్ని విషయాల ముందు జాగు చేస్తున్నాడు. అయినప్పటికీ నీకు నేను అర్థం చేసుకోకుండా నన్ను నువ్వు ఎందుకు ఇలా నిందిస్తున్నావు తల్లి? ప్రతిరోజు కూడా ఎందుకు ఇలా చింతిస్తున్నావు? నీకు వచ్చినటువంటి సమస్య ఏమీ శాశ్వతంగా అయితే నిలిచిపోతుందా చెప్పు. తప్పకుండా ఎలా అయితే వచ్చిందో అలాగే నీ నుండి పారిపోతుంది. నేనేదో నీకు ఎలాంటి సహాయం చేయటం లేదని పదే పదే రెట్టింపు పట్టుదలతో నాతో మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అప్పుడప్పుడు నన్ను కోపంగా మాట్లాడుతూ మాటలు అంటూ ఉన్నావు బిడ్డ. తర్వాత నువ్వు నేనేమైనా తప్పు చేశానేమో నన్ను క్షమించు అని చెప్పి భయపడుతూ ఉన్నావు. చూడు బిడ్డ, నువ్వు నా బిడ్డవు, నాకు నీ మీద ఎలాంటి కోపము అసహనము లేవు. నీవు నాకు ఎప్పుడూ కూడా ప్రియమైనటువంటి బిడ్డవే. నిన్ను కన్నీరు పెట్టుకోవద్దమ్మా. నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ బాధలు కష్టాలకు అన్నింటికీ ముగింపు పలుకుతాను. ఆ విధంగా నీకు నేను ప్రతిరోజు ధైర్యం చెబుతూనే ఉన్నాను కదా, కానీ నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నిజంగా నాకు కూడా కన్నీరు వస్తుంది తల్లి. ఇంతగా ఓపిక పట్టినందుకు నీకు అంతా మంచే జరుగుతుంది. నీకన్నిటికీ కారణమైన వారిని తప్పకుండా శిక్షించేలా చేస్తాను. ఏ సమస్య వచ్చినా సరే ముందుగా నాకు ధైర్యంగా నిలబడు నువ్వు. ఆ ధైర్యమే నువ్వు భయపడేందుకు మొదటి మెట్టు అవుతుంది. ఆ ధైర్యమే నిన్ను ఏదైనా సాధించగలిగే పట్టుదల నమ్మకాన్ని నీలో చేకూరుస్తుంది. ఎవరు ఏమిటో ఇప్పటికైనా తెలుసుకో. నీకు కావలసినటువంటి జీవితాన్ని నీకు అందిస్తానని నీ బాబా నీకు ప్రమాణం చేస్తున్నాడు. కాబట్టి సంతోషంతో నీ జీవితాన్ని ఆనందంగా చూసుకునేందుకు సిద్ధంగా ఉండు తల్లి. నమ్మకంతో ఉండు. నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు. నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.